సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గత నెల రోజుల నుండి జిన్నారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో బండి శ్రీకాంత్ గౌడ్ ఎన్నుకోవడం జరిగింది. అలాగే అదే పార్టీలో ఉండే కొందరు సీనియర్ నాయకులు మాకు అధ్యక్షుడు కావాలి అని రాజురెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి పార్టీలో ఒకే మండలానికి ఇద్దరు అధ్యక్షులుగా గత నెల రోజుల వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపైన రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి మాట్లాడారు. అధిష్టానం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు అందరం కలిసి బండి శ్రీకాంత్ గౌడ్ జిన్నారం మండల భాజపా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అన్నారు. అలాగే కొందరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామన్నారు. సీనియర్ నాయకులు యువ నాయకులు అందరూ కలిసికట్టుగా బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జిన్నారం మండలం బీజేపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తారు, పార్టీని అభివృద్ధి నడిపిస్తారు. కాబట్టి మా యువ నాయకులకి జిల్లా మండల మండలంలోని జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు అందరి కార్యకర్తలు సీనియర్లకు జూనియర్లకు అందరూ కూడా విన్నవిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మనము భారతీయ జనతా పార్టీ జిల్లా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అన్ని మండలాలకు అధ్యక్షుడు పూర్తి చేసి చేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ సిస్టమ్స్ అయినటువంటి గ్రామ కమిటీ బూత్ అధ్యక్షుడి నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడి వరకు, జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా జిన్నారం మండలంలో కూడా అన్ని మండలాలు పూర్తి చేసినట్టు జిన్నారం మండల అధ్యక్ష ఎన్నిక కూడా మరి జిల్లా అధ్యక్షులు మొత్తం మరి డిక్లేర్ చేయడం జరిగింది. శ్రీకాంత్ గౌడ్ను జిన్నారం మండల అధ్యక్షుడిగా డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది సీనియర్స్ మరి మాకు మా వర్గానికి లభించలేదు అనేది కొద్దిగా అపోహతో, కొద్దిగా నిరుత్సాహంతో ఉన్న మాట వాస్తవమే. దీనికి మేమంతా చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం. సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ జిన్నారం మండలంలో ఉన్న నాయకులు అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా దయచేసి పార్టీ పరంగా డిక్లేర్ అయిన అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్కు అందరూ కూడా ముందుకొండి నడిపించవలసిన బాధ్యత ఉంది. శ్రీకాంత్ గౌడ్ నాయకత్వంలో ఇక్కడ పనిచేయవలసిన బాధ్యత ఉంది. అందరూ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ కోరుకునేది కూడా ఒకటే, అందరూ సీనియర్ నాయకులు కలుపుకుంటుకోవడం, పార్టీని అభివృద్ధి చెందడమే ధ్యేయంగా పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో దయచేసి పార్టీ పరంగా డిక్లేర్ అయిన అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ కాబట్టి మరి ఇంకో అధ్యక్షుడు అని చెప్పేసి పత్రికలకు రాపించుకోవడం అది కరెక్ట్ కాదనే విధానం కూడా చెప్తున్నాం. మరి ఈ విషయాన్ని గతంలో కూడా రాష్ట్ర పార్టీ కూడా కొంతమందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి మళ్ళీ ఇంకా కొంతమందికి పునరావృతం కాకుండా దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. మరి జిన్నారం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షులో అందరూ కూడా పనిచేయాలి. అందరూ సీనియర్ నాయకులు కలుపుకొని ఎవరికి హోదా తగ్గట్టు వాళ్ళకు ఇంకా బాధ్యత పదవులు ఇచ్చే బాధ్యత చేపడతాము, అందరిని కలుపుకొని పోతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా విలేకరులందరూ కూడా నేను అందరికీ ప్రార్థిస్తున్నాను, దయచేసి ఎవరో ఏదో పంపించిందని మీరు రాయకుండా విజ్ఞతతో పార్టీ పరంగా డిక్లేర్ అయిన అభ్యర్థి, రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ డిక్లేర్ చేసిన అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ దృష్టి అది పత్రికలు కూడా గతంలో విడుదల చేయడం. కాబట్టి దయచేసి మీరు పార్టీ అభ్యర్థి, పార్టీ మండల అధ్యక్షులుగా శ్రీకాంత్ గౌడ్ గుర్తించి రాయ తప్పించి మిగతా వాళ్ళు ఏమి పంపించినా కానీ అది రాష్ట్రపతి ఇబ్బంది చెప్పేసి ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా ఈ విషయాన్ని నేను చెప్తూ మన జిల్లా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ యువ నాయకత్వంలో అందరూ కూడా పనిచేయాలి. సీనియర్లను కూడా గౌరవించి వాళ్ళని కూడా సలహాలు తీసుకొని ముందుకెళ్తాం. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలి, సీనియర్స్ కూడా సహకరించాలి ఈ కార్యక్రమానికి. మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తెలియజేస్తాం.